రెండు వేల పద్దెనిమిదిలో ఇండియన్ ఫిల్మిండస్ట్రీ ఉలిక్కిపడే స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రం కేజీఎఫ్ కన్నడలోని లోకల్ ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ తమ సత్తాని భారత చలన సీమలో చాటి చెప్పి అనిపించారు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి పుస్తకాల్లో చదివిన కొద్ది మందికే తెలుసు కానీ కేజీఎఫ్ ఆ ఫీల్ని ని భారత సినీ ప్రియులందరికీ పంచింది మరి కేజీఎఫ్ చిత్రం సాధించిన ఘన విజయం క్రెడిట్ ఎవరికి చెందుతుంది రిస్క్ చేసి పెట్టుబడి పెట్టిన నిర్మాతలదా ఎంతో ప్రతిభావంతంగా తెరకెక్కించిన దర్శకునిదా లీడ్ రోల్ పోషించి గట్టించిన హీరోదా ఈ ప్రశ్నలకు సమాధానంగా దొరికే జవాబు ఒక్కటి అదే హీరో తెరపైన కనిపించే విరాట్ రూపం కనుక హీరోకే ప్రేక్షకులు క్రెడిట్ ఇస్తారు హీరోలు కూడా తమ ఖాతాలోనే సినిమా హిట్ ని జమ చేసుకుంటారు కానీ కేజీఎఫ్ హీరో యష్ అలాంటివాడు కాదు కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ అయి పాన్ ఇండియా రేంజ్ ని సాధించిన క్రెడిట్ని డైరెక్టర్ ప్రశాంత్ నిలికి ప్రకటించారు కేజీఎఫ్ చాప్టర్ వన్ కి సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ టూ ఏప్రిల్ ఫోర్టీన్త్ నా వల్ రిలీజ్ కానుంది రీసెంట్ గా బెంగళూరులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఈ సందర్భంగా హీరో యష్ మాట్లాడుతూ లైట్ బాయ్ నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు అందరి శ్రమకి ధన్యవాదాలు చెప్పాడు కేజీఎఫ్ హిట్ క్రెడిట్ తనది కాదని వివరించాడు క్రెడిట్ మొత్తం దర్శకుడు ప్రశాంత్ నీల్కే చెందుతుంది అని స్పష్టం చేశాడు ఇలాంటి నిజాన్ని నిర్భయంగా చెప్పి తెర వెనుక కూడా హీరో అయిపోయాడు యష్ అంటున్నారు క్రెడిట్స్